మానవ జీవితమే ఒక మహాభారతం అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. సరిగ్గా ఇదే, ఆ ఏమీ తెలియని స్థితిలో మన కోపాలు వచ్చేసి సాఫ్ట్వేర్ వాళ్ళు అందుకే సంసారాల్లో హార్డ్వేర్ షాపులు కడుతూ ఉంటారు తెల్లారేసరికి. ఎందుకని ఇంటికి వచ్చేసరికి ఆ ఒత్తిడితో ఏం చేయాలో తెలియక ఏదో విసిరేస్తారు, నాలుగు వస్తువులు పగిలిపోతాయి, సాయంత్రం మళ్ళీ ఈ వస్తువులన్నీ హార్డ్వేర్ షాపుల్లో దొరుకుతాయి. అందుకని సాఫ్ట్వేర్ గోస్ టు హార్డ్వేర్. అలాంటి పరిస్థితి రానియకూడదు. కాస్త ప్రశాంతంగా కూర్చుని ఆలోచించుకోవాలి తప్ప ఇంట్లో వస్తువులు పగలు కొట్టుకుంటే ఎవడు కొనుక్కోవాలి మళ్ళీ మనమే. అదే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడింది అన్నారు సామెత. కడుపు చించుకున్నాడు ఒకటి కోపం వచ్చేలాగా, ఇది తిరిగి ఏమైంది ఇలాగా కాళ్ళ మీద పడింది, ఇప్పుడు మొత్తం కాళ్ళు పాడయ్యే కడుపు పాడయ్యేది ప్రాణం పోయి. అంచేతని ఈ చించుకునేది ఏమైనా మన మీద పడింది ఏదైనా ఉంటే అది చించుకోవాలి. నాలుగు మాటలు ఎదుటివాడు అంటే మన మీద పడవు, వాడు చించుకుంటాడు. అలాంటిది ఏదో వచ్చాయి, ఎందుకంటే కడుపు చించుకుంటే ఇలాగా అలా చేస్తారు. బ్రహ్మదేవుడు కూడా అంతే. అప్పుడు శివుడు వచ్చానట, అనఘ విచార నీవరయుమన్న తగన్కడు నిష్ఠ లోకపాలనమునరించుచుంటిని. అనఘ విచార నీవరయుమన్న తగన్గడు నిష్ఠ లోకపాలనమునరింతుగాదే. నీవరయుమన్న తగన్గడు నిష్ఠ లోకపాలనమునరింతుగాదే. అనలంబగు నీదగునల్క అనలంబగు నీదగునల్క లోకమున్ మునిమిడి కాల్పచొచ్చిన. అనలంబగు నీదగునల్క లోకమున్ మునిమిడిక అల్పజొచ్చిన. లోకమున్ మునిమిడిక అల్పజొచ్చిన కనుంగుని ఏ కృప పుట్టి చెప్పెదన్. కనుంగుని ఏ కృప పుట్టి చెప్పెదన్. చనునే మహోగ్రకోప వివశత్వము నీకు త్రిలోకనాయక. చనునే మహోగ్రకోప వివశత్వము నీకు త్రిలోకనాయక అని చేతులు జోడించి శివుడు బ్రహ్మని ప్రార్థించాడు. ఇలా విష్ణువు కూడా బ్రహ్మని ప్రార్థించిన సందర్భాలున్నాయి, ఇంద్రుడు కూడా ప్రార్థించిన సందర్భాలున్నాయి. వైదిక ధర్మం ప్రకారం ఏ దేవుడు ఎక్కువ కాదు, ఏ దేవుడు తక్కువ కాదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు సమానమే. ఇప్పుడు శివుడు బ్రహ్మకి నమస్కారం చేసి మాట్లాడుతున్నాడు. పైగా ఏమంటున్నాడో గమనించండి, అనఘ విచార. నీ ఆలోచన ఎప్పుడు పుణ్యప్రదంగా ఉంటుంది. అనఘ విచార, విచారం అంటే ఇక్కడ ఆలోచన. ఎప్పటికీ హిందీలోనూ సంస్కృతంలో విచార అంటే ఆలోచనే. అందుకని పుణ్యప్రదంగా ఆలోచిస్తావు కదయ్యా. నీ వరయుమన్న తగన్గడు నిష్ఠ లోకపాలనము నరింతుగాది. నేను లోకపాలన ఎందుకు చేస్తున్నా, నువ్వు చేయమన్నావు కాబట్టి చేస్తున్నా. నీ ఆజ్ఞ అంటే బ్రహ్మ ఆజ్ఞకు లోబడి శివుడు విష్ణువు పనిచేస్తున్నారనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇదే శాశ్వతం కాదు. ఇంకో మీరు విష్ణు పురాణంలో చదివితే విష్ణువే బ్రహ్మని శివుణ్ణి ఆదేశించినట్టు ఉంటుంది. ఇంకో శివపురాణం చదివితే శివుడే మొదటివాడు, ఆయన కుడి భుజంలోంచి విష్ణువు పుట్టాడు, ఎడం భుజంలోంచి బ్రహ్మ పుట్టాడు, వాళ్ళిద్దరిని ఆయన ఆదేశించాడు ఉంటుంది. ఈ మూడు కూడా సత్యములు అసత్యములు కూడా, సత్యాసత్యములు. ఎందుకు ఇలా రాస్తారు ఒకే పురాణకర్త రకరకాల పురాణాల్లో ఉంటే, అసలు దేవుడు ఆత్మ, దానికి నువ్వు విష్ణువు మూలం అనుకున్నా, బ్రహ్మ మూలం అనుకున్నా, శివుడు మూలం అనుకున్నా, నువ్వు మూలమని తెలిసే వరకు నీకు మూలం అర్థం కాకపోయినట్టే లెక్క నువ్వు మూలంలో కూర్చోడవే. నీకు మూలం ఏదో తెలిస్తే నువ్వే మూల పురుషుడివి. ఆ ఆత్మని బ్రహ్మ అంటావా, విష్ణువు అంటావా, శివుడు అంటావా, నీకు ఇష్టం వచ్చింది అనుకో. సబ్రహ్మ సశి వత్స హరిస్సే ఇంద్రస్సో అక్షర పరమస్వరాటు అలా చెప్పారు. అజ్ఞానంలో పడకూడదు, వీరు ఎక్కువ, వీరు కింద ఉంటారు, వారు పైన ఉంటారు, అన్నిటికంటే గొప్ప అలా ఎవరు లేరు. ఇప్పుడు శాశ్వత స్థానాలు కావు అవి. నువ్వు చేయమంటే లోకపాలన చేస్తున్నానయ్యా. అనలంబగునీదగునల్కి ఏకంగా ఆ మంటలు శరీరంలో వచ్చేస్తున్న చూసుకుంటున్నావా తండ్రి? ఎందుకంటే ఆయన పాలభాగం నుంచి ఈయన పుట్టాడు. అందుకని నీ పాల చూస్తున్నావా అసలు ఏమైపోతున్నా మంటలతో, నువ్వు ఏమైపోతావయ్యా. లోకమున్ మునిమిడి కాల్పచొచ్చిన, మునిమిడి అంటే వరుసగా ఈ మొత్తం దహించింది నీ శరీరంతో ఆగుతుందా, ఇది మొత్తం లోకాన్ని దహిస్తుంది. బ్రహ్మ కోపం వచ్చిందంటే ఏమిటిది, ఈ సుబ్బారావు కోపం వచ్చిందంటే సినిమా ఏమిటి, బ్రహ్మ కోపం వచ్చింది, ఏమైపోతుంది లోకం అంతా. అలా లోకానంతా ఎక్కడ దహిస్తుంది, ఏ కృప పుట్టి చెప్పేది. నాకు కొంచెం దయగలిగి ఒక్క మాట చెబుతున్నా, లోకం మీద దయతో, నీ మీద కాదు, నీవు నాకంటే పెద్దవాడు, నీ మీద దయ ఎక్కడ చూపించాను. చనుని మహోగ్రకోప వివశత్వము నీ కుతురు లోకనాయక. మూడు లోకాలకి నాయకుడివి, సృష్టికర్తవి, ఆద్యుడివి, పితామహుడివి, ధాతవి, విధాతవి. అటువంటివి నీకు ఇంత కోపం తగునా అంటే ఏమో నాకు తెక్కగుతోంది, ఏమిటి ఎవడు చావట్లా, ఏం చేయాలి, సృష్టిని చేసేసాడు పాపం. ఏదో పెళ్ళి దేనికో ఒకసారి ఇంట్లో వచ్చినప్పుడు ఏదో ముఖ్యంగా ఇది అంటారు, నందికేసి ఉండమంటారు, దానికి ఏదో పరవానం ఏదో చేస్తారు. అదేదో ఇన్ని గంటల్లోగా చల్లాలి, మళ్ళీ అందులో ఫలానా వాళ్ళే తినాలంటూ ఏదో లెక్క ఉంది. అది కనుక చల్లకపోతే ఈ ఇల్లాల కంగారు ఎలా ఉంటుందో, ఈ బ్రహ్మదేవుడు కంగారు అలా ఉంది. అయిపోతుంది, టైం అయిపోతుంది, చల్లట్లేదు, ఎవరు రావట్లేదు, బ్రాహ్మణ అబ్బాయిలు దొరకట్లేదు. దీనికి ఏవో కొన్ని లెక్కలు ఉన్నాయి.
అందులో బ్రహ్మచారులు తినాలి, చిన్నపిల్లలు తినాలి, ఏవో ఉన్నాయి. అలాంటివి ఒకసారి తెక్కొచ్చినప్పుడు చూడండి, ఆ కోపం వచ్చావిడ, అసలు ఇలాంటి నోవు నాకు అందుకే అన్ని వచ్చే అందుకే చూడమని వద్దనుకున్నాను, ఇటో మా అమ్మ చప్పి చేయించేసింది, ఇలా ఇలాంటివన్నీ వచ్చేస్తాయి ఈ నిబంధనల కారణంగా. అందుకే ఈ ఆచారాల చేతస్థాల నిబంధనల్లో కూరుకుపోకూడదు. ఇవన్నీ మన మనస్సు మారణం కోసం పెట్టినవి. అందుకని బ్రహ్మదేవుడు ఏం చేయాలి, దీని ఎంత సృష్టి ఉంది, బాగుందయా, దానికి ఇంకో ఉపాయం చేద్దాం అలా అనుకుంటే అలాగా. ఇప్పుడు చూడండి, శివుడు ఇంత బతిమాలడం ఏమిటండి బ్రహ్మదేవుడిని, నువ్వు చేయమంటే నేను లోకపాలన చేస్తున్నా, మరి అదే మీరు కాళహస్తి మహత్యం కానీ కాశీఖండం కానీ చెబితే బ్రహ్మదేవుడిని శివుడు ఆజ్ఞాపించినట్టు, బ్రహ్మను చెప్పించినట్టు, ఐదో తలకాయ నరికేసినట్టు ఏముంటాయండి శ్లోకాలు పద్యాలు? ఇంతకీ బ్రహ్మ మూలమా, విష్ణువు మూలమా, బ్రహ్మ శివుడు మూలమా? ఏకైవ మూర్తిర్బిభదే త్రిధాస సామాన్యమేషాం ప్రథమావరత్వం. కుమార సంభవంలో కాళిదాసు చెప్పిన మాట, ఏకైవ మూర్తిర్బిభదే త్రిధాస సామాన్యమేషాం ప్రథమావరత్వం విష్ణోర్హరః తస్య హరిః కదాచిద్వేధాతయోః తావపి ధాతురాద్యౌ. ఒకే మూర్తి బిభదే త్రిధాస, మూడు రకాల రూపాలు ధరించాడు. అది అనంతకోటి బ్రహ్మాండ నాయక అమ్మవారు ఆదిపరాశక్తి. ఆ అనంతమైన శక్తినే దైవశక్తి అంటాం మనం. ఆ శక్తి, ఆ అధిష్టాన దేవత ఈ మూడు రూపాలు ధరించి, వీళ్ళలో ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు, ఆ శక్తి అందరికంటే ఎక్కువ. ఆ శక్తికి కూడా స్త్రీ రూపం మనం ఇచ్చాం, అది స్త్రీ రూపమో కాదు పుమ్ము రూపమో కాదు, శక్తి శక్తి, విద్యుత్ శక్తి శక్తి. దాని రూపం ఏమిటో కనుక్కోవాలంటే వైరు కోసి వేలు పెడితే తెలుస్తుంది, దాని రూపం తెలియకపోగా మన రూపం పోతుంది. అంటే శక్తికి రూపం ఏమిటంటే అది మనమే ఇచ్చాం, మనకు ఆరాధన కోసం కావాలి కాబట్టి ఓ ఋషిగారు కనిపెట్టి మనకి ఇచ్చాడు. అందులో మళ్ళీ మాతంగి అన్నాడు, శ్యామల అన్నాడు, మీనాక్షి అన్నాడు, కామాక్షి అన్నాడు, ఓహో వంద అన్నాడు. ఈ పేర్లు రూపాలు క్షేత్రాలు ఇవి వర్ణించుకుంటూ కూర్చుని వీటి కోసం కొట్టుకోకూడదు, అసలు మూలతత్వం తెలుసుకోవాలి. ఆ శక్తి మనలో ఉంది, శక్తి లేనిది ఎక్కడ? అందుకని భగవంతుడు సర్వాంతర్యం. భగవంతుడిని శక్తిగా మనం అంగీకరించకపోతే సర్వాంతర్యం అనే సిద్ధాంతం రుజువే కాదు. అసలు అంతటా ఉన్నది శక్తి ఒకటే, పదార్థం ఉండదు అంతటా, శక్తి ఉంటుంది. అలాగే విష్ణువర్హరక, అందుకంటే ఒకసారి విష్ణువు కంటే శివుడు గొప్పవాడు అవుతాడు. తస్య హరికి, ఒకసారి శివుడు కంటే విష్ణువు గొప్పవాడని కథలో నిరూపణ అవుతుంది. శివుడు అజ్ఞానంలో పడిపోతాడు, విష్ణువు బయటపడేస్తాడు, జగన్మోహన్ అవతారం అదే. అలాగే కదాచిత్ వేధాతయో, ఒకసారి వీళ్ళిద్దరి కంటే బ్రహ్మ గొప్పవాడు అవుతాడు. తావపి ధాతురాజ్యం, ఒకసారి బ్రహ్మదేవుడి కంటే వీళ్ళిద్దరు గొప్పవాళ్ళు అవుతాడు, బ్రహ్మదేవుడు అజ్ఞానంలో పడిపోతాడు. కానీ ఎందుకంటే సామాన్యమేషాం ప్రథమావరత్వం, మహాకవి కవికుల గురువు చెప్పిన మాట. వాళ్ళకి ప్రథమ అవరత్వం, ఓసారి పెద్దవాడన్నా ఓసారి తక్కువవాడన్నా ఇవన్నీ మామూలే సామాన్యం, దాన్ని మీరంత పట్టించుకోకండి. ఇలాగా శివుడు చెప్పేసరికి బ్రహ్మదేవుడికి అప్పుడు అనిపించి ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి అని ఒక విచిత్రమైనటువంటి వ్యక్తిని సృష్టించాడు. ఆ వ్యక్తికి తట్టుకోవడం కూడా కష్టమే. అందుకని 23.5 గంటల తర్వాత మళ్ళీ కలిసి ఆ శక్తి ఏమిటో తెలుసుకుందాం. సెలవు. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 596. మా ఇమెయిల్ ఐడి bhakti.hyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.